మేడ్చల్ జిల్లాకు చెందిన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి కమిటీ టీవీహెచ్ఎస్ఎస్ నాయకులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ కుమార్ మరియు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ మెరుగు శివకృష్ణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మరియు జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేకుండా కొత్త వారిని చేర్చుకోవడం, ఒంటెత్తుపోకడతో సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడం, కమిటీ ప్రోటోకాల్ లేకుండా వివరించడం, వ్యవహార శైలి నచ్చకపోవడం తదితర కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామని వారు తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వాళ్ళు పేర్కొన్నారు. చెప్పండి మీ పేరు. నా పేరు వంగ శ్రీనివాసరెడ్డి. నేను తీసర రామలింగేశ్వర కాలనీ, తీసర మండలం రామలింగేశ్వర కాలనీలో ఉంటాను. నేను మన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితిలో గౌరవాధ్యక్షునిగా గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. నేను అయితే ఇప్పుడు ఈ సంఘం నుంచి మేము రాజీనామా సమర్పించాలని మండల్ నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా కమిటీలో ఎందరో ఉన్నామో ఇప్పుడు ఆ కార్యవర్గం అంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాము. సంఘం పేరేంది? మా సంఘము తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి, టీవీహెచ్ఎస్ఎస్. ఏంటి ప్రాబ్లం? ఏంది ప్రాబ్లం? ఏంటంటే మాకు ఇప్పుడు మేము గత 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. ఇప్పటిదాకా మేము కూడా కీసర్ల వికలాంగుల దినోత్సవం చేసిన ఒక దాదాపు ఒక 50 మందికి 60 మంది దాకా మేము కూడా అందరికీ లోన్స్ కానీ ఏది కానీ ఇప్పించినాము, పరికరాలు కానీ ఏది కానీ సహాయం చేసినాము. ఎవ్వరు మా దగ్గరకు వచ్చినా కూడా అది కూడా నా ఆఫీసులోనే ఈ మన వికలాంగుల హక్కుల సాధన సంస్థ ఆఫీస్ కూడా పెట్టుకున్నాను. నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసినాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో మాకు చెప్పకుండానే ఆయన ఒక గౌరవాధ్యక్షుడిని వేరే మన ఎవరంటే మన స్టేట్ అధ్యక్షుడు అయిన కిరణ్ కుమార్ గారు మాకు తెలియకుండానే ఒకరిని గౌరవాధ్యక్షుని ఎన్నుకున్నాడు, ఒకళ్ళు మెయిన్చల్ ఇన్ఛార్జ్గా ఒకరిని ఎన్నుకున్నాడు, మెరుగు శివకృష్ణ అంట, గోదా సంపత్ అంట. మాకు తెలియదు ఇది మాకు ఎవరికంటే మాకు టోటల్గా జిల్లా స్థాయి ఎవరికి కమిటీ సభ్యులకు ఎవరికి తెలియదు. కార్యదర్శి కానీ మన ఇది కోశాధికారికి కానీ ఎవరికి కానీ కార్యవర్గ సమావేశాలకు ఎవరికీ తెలియదు. తెలియకుండానే ఆయనే ఉంటుంది పోకటతోటి మొత్తం ఆయనే నిర్ణయాలు తీసుకుంటా మమ్మల్ని సీనియర్స్ని పక్కకు పెట్టి వాళ్ళది ఏదో వాళ్ళు మరి ఏం చేస్తున్నారో ఏం చూసుకుంటారో మాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మెరుగు శివకృష్ణకు అధికారికంగా మీరు ప్రకటించలేదా? మేమేం ప్రకటించలేదు, అసలు మాకు తెలివి కూడా తెలియదు. సంప్రదించలేదా? మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. రాష్ట్ర అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ గారు, ఆయన సొంత నిర్ణయాలతోటి మరి చేసుకుంటున్నాడు, మాకైతే తెలియదు. కానీ ఇదే వికలాంగుల సంస్థ, మేమే వేరేది కానీ ఏదైనా చూపించుకొని లేకుంటే మేమే భవిష్యత్ కార్యాచరణ అనేది తర్వాత ప్రకటిస్తాం. మేము ఇప్పటిదాకా మేము సీనియర్లము, ఆయన కన్నా సీనియర్లం మేము, మా చాలా పని చేసినాం, చాలా వర్క్ చేసినాం. కాకపోతే మేము సంఘం పెట్టుకోలే కావచ్చు కానీ చాలా వర్క్ చేసినాము, అందరికి హెల్ప్ చేసినాము. ఇదే మొత్తం మేము కూడా అందరికీ సహాయం చేస్తాము. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ అంటే మాకడ విలువలేదు కాబట్టి మేము ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతున్నాము. మేము భవిష్యత్ కార్యాచరణ అనేది తర్వాత ప్రకటిస్తాము, ఏందనేది కూడా మీకు కూడా చెప్తాము వాళ్ళ తర్వాత. ఓకే, చెప్పండి మీ పేరు. అందరికీ నమస్కారం, నా పేరు సింపల్ శ్రీధర్. నేను టీహెచ్ఎస్ మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఈరోజు నుంచి మాజీ అయిపోయిన ఎక్స్. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి మా మిత్రులు గౌరవాధ్యక్షుడు సీనన్న సాయసాగా ఆయన సలహాలతోన మా అధ్యక్షుడు కూడా మాజీ అధ్యక్షుడు ఉండే అతను వాస్తవానికి మేము టీహెచ్ఎస్లో పోని కారణం మాజీ అధ్యక్షుడు మోనా దుర్గాప్రసాద్. ఇంకోటి మొత్తానికి అందరి సంఘము టీహెచ్ఎస్లో ఓడికి కారణం బండ జగన్ అనే ఒక అన్న. ఆయన పనితీరు చూసి, ఆయన యాక్టివిటీ చూసి మేము ఆ అన్న చేతి కింద ఆ అన్న కింద మేము పనిచేయాలి అని ఒక ఉద్దేశంతోనే మేము పోయినాం. కొన్ని ఆ అన్న అనివార్య కారణాల వల్ల అన్న ఈరోజు ప్రెసిడెంట్ లేకపోయాడు. కానీ అన్న ఉన్నట్టుగా మాకు కూడా ఈరోజు అట్టే ఉంటుంది అనుకున్నాం, కానీ వాస్తవానికి అన్న వేరు, మిగతాది వేరే అయిపోయింది. అయినా కానీ ఈరోజు వరకు కూడా ఎన్నో అవమానాలు భరించినాం. మొన్న వాళ్ళు మాకు విలువయ్యకున్నా సరే తీ మన వాళ్ళే కదా అది అని మేము అనుకున్నాం. కానీ వాస్తవానికి ఈరోజు కూడా రేపు ప్రోగ్రామ్ ఉంది, జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అన్నప్పుడు జిల్లా స్థాయిలో ఉన్న ఫోటోలు ఎందుకు రావు మాయి?
ఈ కమిటీ మెంబర్ ఇన్ఫర్మేషన్ మేము కమిటీ మెంబర్లమే కదా మరి మేము తప్పు చేస్తే మా తప్పును రుజువు చూపించింది మనం తీసేసి మీరు ఫోటోలు తీసుకొని ఎందుకు మాకు ఎందుకు అనవసరంగా మీ సంఘంలో పెట్టుకొని మమ్మల్ని అవమానపరిచారు అది ఇంకోటి సొంత నిర్ణయాలు మేడ్చ జిల్లా అన్నప్పుడు ఈరోజు జిల్లా కమిటీ ఒక గౌరవాధ్యక్షుని ఎన్నుకున్న ఒక అధ్యక్షుని ఎన్నుకున్న ఒక ప్రధాన కార్యదర్శి ఎన్నుకున్న ఒక పది మంది ఉన్నప్పుడు తొమ్మిది మంది మిగతాలను ఎన్నుకుంటా మేము ఇది చేసుకున్నాం కానీ ఈరోజు మా ప్రమేయం ఎవరి ప్రమేయం లేకుండా ఒక రాష్ట్ర అధ్యక్షుడు తన సొంత నిర్ణయాలు తనకు ఎవరైతే తనకు తన మాటలు ఎవరు ఏ రకంగా విన్నా అలాంటి వాళ్లకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని అందరం డమ్మీ చేసింది కాబట్టి మా మేము ఇక సంఘంలో కొనసాగాలనుకుంటలేము మేము ఎలా ముందు వేయాలనేది ఒక వారం పది రోజుల్లో మేము సెలవిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు బిక్షపతి బత్తిని బిక్షపతి గౌడు. గత 3 సంవత్సరాల నుంచి తెలంగాణ వికలాంగుల హక్కుల సహన సమితిలో శామర్పేట మండల్ వికలాంగుల ప్రెసిడెంట్గా మధ్యక్షిన కొనసాగుతున్నాయి. ఇప్పుడు మాజీ ఎందుకంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా చూసుకునే అవసరం లేదు, జిల్లా అధ్యక్షుడు మండలం చూసుకునే అవసరం లేదు. ఆయన హోదా ఆయనకే ఉండాలి, మన హోదా మనకే ఉండాలి. కానీ నువ్వు రాష్ట్రంలో ఉండక జిల్లా మీద వాడి జిల్లా ఒకటే జిల్లా చూసుకుంటా అంటే మరి జిల్లాలు ఉన్నోళ్ళు ఏం చేయాలి? అందుకోసం మేము ఇదంతా మనసు తిరిగి మాకు మాకు సమాజంలో పేరు అనేది మాకు కావాలి. అయితే ఇప్పుడు అంటే మా సకలాంగుడే కావచ్చు ఆయన మనకు వికలాంగుని కోసం వచ్చిండు సాయం చేయడానికి కానీ అనుకున్నాం. కానీ సరే ఆయన కూడా మనం కించపరచలేము ఆయన కూడా. కాకపోతే మాత్రం ఆయన అసలు ఆయన ఉండేది ఏంది పోస్టు? ఆయనకి ఎవరు ఇస్తారు పోస్టు? ఆయనకు పోస్ట్ ఎందుకు అవసరమా? ఆయన ఏడుండాలి, నువ్వు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు సైడ్లో ఉండు. అది ఎవరి నిర్ణయం? మన మా కమిటీ మొత్తం నిర్ణయం ఉంటే నువ్వు ఎవరినన్నా పెట్టేది ఉంటే పెట్టాలి. ఎందుకు పెడతావు నువ్వు అట్లా? మమ్మల్ని కాదని ఎట్లా పెడతావు? నువ్వు ప్రోగ్రామ్ డిసైడ్ చేసినావు, మమ్మల్ని నిలిచినామా? ఇప్పుడు అతని పేరేంది? గోదా సంపత్ కుమార్. ఆయన ఇప్పుడు మీ దాంట్లో ఏ పదవి ఏం పదవి ఉంది అతనికి? మాకేం తెలియదు అది, ఆ పదవి ఏందో మనకు తెలియదు. సలహాదారులు అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటున్నారు కదా గౌరవాధ్యక్షుడు. సరే సంతోషం, మా కోసం హెల్ప్ చేస్తాడు, దానికి ఏం లేదు. కానీ ఇప్పుడు హెల్ప్ చేస్తాను వచ్చిన ఆయన మనిషిని పీటలేసి కూర్చునే పెడుతున్నాం మేము లీడర్ రూమ్ ఉండి. మాకెందుకు ఇంకా మాకు నీ కమిటీ పేరు చెప్పుకొని మేము తిరగాలనే అవసరం ఏముంది? ఇప్పుడు మీరందరూ రాజీనామా చేసారా? మీరందరూ రాజీనామా చేసారా పార్టీకి? ఇప్పుడే ఇప్పుడే రాజీనామా. ఎంతమంది? మొత్తం 6 మంది. జిల్లా కమిటీ మండల మొత్తం టోటల్ నెంబర్ 15 నెంబర్స్ టోటల్ టోటల్ వచ్చేసినాయి మొత్తం. నెక్స్ట్ వేసే స్టెప్ ఏమన్నా ఉందా? స్టెప్ ఉన్నది, ఒక 5 డేస్లో వారం రోజులలో మేము టైం తీసుకొని మళ్ళీ అదే మీడియం ఇక్కడికి వచ్చి మేము నూతన కమిటీ ఏమైనా పెడతారా లేకుంటే మళ్ళీ ఇదే కమిటీని మీరు కొనసాగిస్తారా? కమిటీ మాత్రం ఉండం, ఈ కమిటీలు ఉండం, నూతన కమిటీ చేసుకుంటాం. నూతన కమిటీ కానీ ఇంకా వేరే వేరే ఇంకా ఏదైనా మాకు మంచిగా ఉన్నాయి అనుకో అందులోకి పోతాం, లేదంటే అందులోకిట ఈ ఇవే ఉన్నాయి అనుకో అందులోకి పోము. మేమే ఏకంగా వేరే కమిటీలు ఏమన్నా టీవీహెచ్ఎస్ఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇన్నోలు. ఏంటంటే ఈ సంఘం ఒకటే కాదు, మేము చాలా సంఘాలలో పనిచేసినాం. ఎట్లా అంటే చాలా సిన్సియర్గా పనిచేసినాం. ఎన్నో సంఘాలలో కష్టపడడం చేసినాము. లాస్ట్కి వస్తే మాకు ఫస్ట్ ఈ టీవీ చేసే పద్ధతులు వాళ్ళు చేసినటువంటి విధి విధానాలు నచ్చి మేము అందులో చేరడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము 3 సంవత్సరాల నుంచి కష్టపడడం, అందులో కష్టపడము అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని కొత్త కమిటీని వాళ్ళు రాష్ట్ర నాయకులు నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఒక జిల్లా కమిటీ ఏర్పరచుకున్నారు. జిల్లా కమిటీ అన్నప్పుడు ఒక 10 మంది ఉండాలి. 10 మంది లేకుండా నేను ఇప్పుడు ఒక గౌరవ అధ్యక్షులు మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అని వాళ్ళు నియమించుకొని ఇప్పుడు మన జిల్లా వరకు వస్తే ఏ కార్యక్రమాలు చేసినా ఏ పనులు చేసినా కూడా ఇప్పుడు రాష్ట్ర నాయకులు ప్లస్ వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ 3 మధ్యనే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఏ విషయంలో కూడా మమ్మల్ని ఇన్వైట్ చేయడం లేదు, మేము మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మాకు మా వికలాంగుల మనోభావాలు దెబ్బతిన విధంగా మాకు చాలా అవమానించే విధంగా మాకు బాధ అనిపించింది. కాబట్టి మేము ఈ సంఘానికి ముక్కుముడిగా అందరం జిల్లా కమిటీ మండల కమిటీ మొత్తం ఈరోజు రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాం.